సో ఇవాళ వరకు అదొకటి ఉండేది, దాన్ని చెప్పేసరి పర్లేదు అనుకుంటారు, కానీ నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి టాక్ ఈ విల్ టాక్. ఓకే, ఇంటెన్షనల్ గా వచ్చి మాట్లాడడం ఉండదు, కానీ మాట్లాడతానే మాట్లాడతారు. ఓకే, చాలా మంది ఏంటంటే ఆయన మాట్లాడరేమో ఎందుకులే అన్నట్టుగా ఉంటారు, మాట్లాడితే అంతేనే మాట్లాడతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆయన తీసుకోరన్నమాట. తీసుకోవాలి. వెల్, మీరు చెప్పండి, గోపీచంద్ గారు ఎప్పటి నుంచో తెలుసు కదా, ఏంటి ఆయన స్ట్రెంగ్త్, ఏమనుకుంటారు? స్ట్రెంగ్త్ అంటే ప్రాక్టికల్ అండి. ఓకే, యు నెవర్ బీన్ లైక్ సినిమాటిక్ ఉండదు. బాబు నువ్వు అంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉంటేనే అంత ఉంటారు, అసలు ఉండదు. ఏదైనా పాయింట్ టు పాయింట్ ఏదైనా డైరెక్టర్ గారికి అడిగేది కూడా తను ఎప్పుడు, ఇప్పుడు నా షాట్ ఉందా, అదే చేస్తున్నావు ఈరోజు లేదా, ఓకే లేదు అంటే ఎందుకు చేయరో కూడా ఆయన తెలుసు. ఓకే, సో ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ పవడం కాదు. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది గోపి గారితో? అంటే హీరో గారితో ఏంటంటే ఇంటెన్షన్ ఉంటుంది, ఏదన్నా ఒక డైలాగ్ చెప్తే ట్రైలర్లో చూస్తే మీరు లాస్ట్ డైలాగు ఇలా చేసి లీడర్స్ కావాలని డాన్ నుంచి వస్తారని క్వశ్చన్ ఉంది చూసారు, అది స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఇంటెన్షన్ మాత్రం మిస్ అవుతుంది ప్రతి దాంట్లో, ఏదో ఇది లైటర్ వే సీను ఇది హెవీ సీన్ అనే అట్లే ఉండదు అన్నమాట, క్యారెక్టర్లో ఉంటారు బాగా. చాలా వరకు అంటే మైండ్ సెట్స్ మారినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, నేను స్టేజ్ మీద లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో ఉన్నాను, అంటే చాలామంది మీ నాన్నగారు లాంటి సినిమాల స్టోరీస్ ఎందుకు మీరు అటెంప్ట్ చేయటం లేదు అని చెప్పేసాను. అంటే నా దగ్గర మంచి అట్లాంటి తగిన స్టోరీస్ రావట్లేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది, అప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు. ఒక మెసేజ్ చెప్పాలనుకున్న స్ట్రైట్గా చెప్తే జనాలు రిసీవ్ చేసుకోరు, మైండ్ సెట్స్ మారిపోయినాయి. దేవ్ మే ఆఫ్ మేకింగ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ది మూవీ మారిపోయింది. వాళ్ళకి ఏం చెప్పాలో కమర్షియల్ వేలో చెప్తూ మనం చెప్పాలనుకున్న మెసేజ్ షుగర్ కోటెడ్గా ఇవ్వాలన్నమాట నాకు తెలిసి. అందుకని నేను ఈ సినిమా నాకు అంత దగ్గరగా అనిపించింది, కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంది. నాన్నగారు చేసిన సినిమాలు చేయటం లేదు ఎందుకు అట్లాంటి కైండ్ ఆఫ్, అంటే దీంట్లో నాకు కొంచెం ఉంది, ఐ వాంట్ టెల్ ఆ రేంజ్లో ఉండేది అని చెప్పండి. ఐ థింక్ పర్సెంటేజ్ అట్లాంటిది ఉంది, దీంట్లో సాలిడ్గా ఉంది మెసేజ్ అన్నమాట. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు రేపటి పౌర్లు అనే సినిమా ఖమ్మం వినోద థియేటర్లో విపరీతమైన ఫుల్ క్రౌడ్, అసలు మామూలుగా ఉండదు. ఒకరో స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళి థియేటర్కి వెళ్ళి నించున్నాం, అంతే, డబ్బులేం లేవు నా దగ్గర. థియేటర్ దగ్గర ఉన్నాం, టికెట్స్ అయిపోయినాయి, హౌస్ఫుల్ బోర్డు వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోమంటారు. నాకు ఎందుకో సిక్స్ సెన్స్ ఈ సినిమా నేను చూస్తాను ఫీలింగ్, ఎందుకో లాస్ట్ మూమెంట్లో ఒక అతను వచ్చి నువ్వేంటే అన్నాడు, అంటే తినే ఉన్నా అండి సినిమా చూద్దాం అండి. సర్రా మా ఊడు ఒకటి రాలేదని నన్ను ఫ్రీగా తీసుకెళ్ళి చూపించాడు సార్ రేపటి పవర్లో. రేపటి పవర్లో అనే సినిమా అద్భుతం. యా, ఆ జీన్స్లో ఉంటుంది కాబట్టి, అంటే ఆ డైరెక్టర్ కూడా ఆ డైరెక్షన్ ఆ స్కిల్స్ కూడా లోపల ఉండుంటాయి మీకు. స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా వింటారా, ఆడియన్గా వింటారా, లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్న ఇమేజ్తో వింటారా? ఆడియన్గా వింటాం మామూలుగా. వింటున్నప్పుడు అర్థం అవుద్ది ఎలా వినాలి, రియాక్షన్స్ ఉంటాయి మధ్యలో మిమ్మల్ని పెట్టుకుని వినాలి స్టోరీ అయితే. ఓకే, స్టోరీ మామూలుగా అసలు కామెడీ ఆడియన్స్ లాగానే వింటాను. ఓకే, దాని తర్వాత దాన్ని వినింత బాగా నచ్చి దాంతో డెప్త్కి వెళ్తాం. ఫస్ట్ వినేటప్పుడు అసలు ఆడియన్స్ లానే వినాలి మన కథ. నేను మనం హీరో హీరోలాగా అనుకుంటే అన్ని కథలు నచ్చుతాయి. వచ్చి పొగిడేసి సార్ మిమ్మల్ని లో యాంగిల్ పెట్టి కట్ కట్ చేస్తే అనగానే ఓకే నా అలానే చెప్తారా అండి? నిజంగానే కొంతమంది అట్లా చెప్తారు. ఓకే, అందుకని మోస్ట్లీ బాబు ఈ సినిమా తర్వాత నువ్వు దొరకవు బాబు. అందుకని నేను ఎక్కువ, ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఉంటే బెటర్ అది ఇచ్చేసేయండి, నేను చదువుకుంటాను, అది ఇంకా నాకు కంఫర్టబుల్ అంటాను. చెప్పడం కంటే స్క్రిప్ట్ ఇస్తే నేను చదివేసుకుంటాను, అది నాకు ఇంకా క్లియర్గా ఉంటుంది. కొంతమంది కొంతమంది బాగా చెప్తారు, నేరేషన్ ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు, కానీ వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చెప్పలేరు, అసలు చెప్పలేరు స్టోరీ, చెప్పలేరు నేరేషన్ ఇవ్వలేరు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, వి కాంట్ జడ్జ్ అన్నమాట. చక్రి ఎలా ఉన్నారు? ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో చక్రి నమ్మడం అనేది అది నిజంగా గ్రేట్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ సరే, మీకు రమేష్ గారు వీళ్ళు చెప్పారు ప్రసాద్ గారు, బట్ తర్వాత వచ్చి చక్రి చెప్పడం జరిగింది మీకు ఫుల్ ఫ్లెష్ గా? చక్రి చెప్పాడు రమేష్ రెడ్డి గారు, చక్రి ఉన్నప్పుడు చక్రి నేరేష్ చేశాడు. ఓకే, నేరేషన్ బాగా చేశాడు, అందుకని అడిగాను. అనుకున్నప్పుడు చాలా చాలా వచ్చినాయి, కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే నాకు లాస్ట్లో సున్నా కావాలి సార్, లాస్ట్లో సున్నా కావాలి సార్ అని చెప్పి, సార్ మీరు ఇది పెట్టి నా ఇది అందరు అనుకుంటారు, నా సెంటిమెంట్ అనుకుంటారు. అవును కదా, మీవన్నీ కూడా లాస్ట్లో అట్లా చెప్పి రమేష్ రెడ్డి గారు లాస్ట్కి టైటిల్ ఫిక్స్ చేశారనమాట. ఓకే, సో ఇంకోటి ఈ రైటర్కి ఈ స్క్రిప్ట్కి మాకు క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ కొంచెం ఇంకా వర్క్ చేయాలనుకున్న షూటింగ్ జరిగేటప్పుడు రమేష్ రెడ్డి గారు ఒక వర్షన్ రాసేవాళ్ళు, శ్రీకాంత్ అని ఇంకొక కుర్రోడు రాశారు. ఓకే, ఆ కుర్ర కూడా చాలా బాగా రాశారు. రమేష్ రెడ్డి గారు రాసింది, ఆ శ్రీకాంత్ రాసింది, రెండు మిక్స్ చేసి మేము క్లైమాక్స్ పోర్షన్ చేసాము. ఆ కుర్రోడు కూడా థ్యాంక్స్ చెప్పాలి.
సో పంతం మొత్తానికి అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అనే అనుకుంటున్నాను. బికాజ్ ఒక కాజ్ కోసం మీరు పంతం పట్టే చేస్తున్నారు కదా సినిమాలో కూడా. ఆ క్యారెక్టర్ కూడా ఫైట్ చేసేది ఒక పంతం పట్టే కాబట్టి. అలాంటి క్యారెక్టర్ అనుకుంటే మీరు అడిగితే మామూలుగా మీకు ఫస్ట్ సినిమాలో సాంగ్స్ కానీ వినుంటే ఫస్ట్ దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మట్టి సాంగ్. ఆ సాంగ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటని ఫుల్ తెలిసిపోతుంది. కరెక్ట్. సో అదే ఆ పంతం పట్టు, అందుకే అంటున్నాను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ ఈ సినిమాకి టైటిల్ అని చెప్పి. సో ఇందాక మీరు అన్నారు పంతం పట్టి మొత్తం అందరం కలిసి టీం అంతా పంతం పట్టి ఒక సక్సెస్ సాధించడానికి వస్తున్నాం అని. సో మీరు కూడా పంతం పట్టి చూడండి. సో పంతాన్ని చూస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇలానే యూనో మీ పంతానికి ఫలితం దక్కిన తర్వాత సక్సెస్ మీట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. తెలుగు ప్రేక్షకులందరికీ మా పంతం సినిమా రేపు జూలై 5 గురువారం రిలీజ్ అవుతుంది. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇచ్చామనే తృప్తి మాకు ఉంటుంది. డెఫినెట్ మీరు కూడా చూసి మాకు మంచి రిజల్ట్ ఇస్తారని గట్టి నమ్ముకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.